రాష్ట్ర కొత్త డీజీపీ ఎవరన్నా దానిపై ఆసక్తి నెలకొంది అంజనీ కుమార్ సస్పెన్షన్ తో రవి గుప్తాను డీజీపీగా నియమించింది ఈసీ కొత్త సర్కారు కొత్త డీజీపీని నియమిస్తుందా రవిగుప్తాను కొనసాగిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది డీజీపీ రేసులో రవిగుప్తాతో పాటు మరో నలుగురు సీనియర్ అధికారులు ఉన్నారు కీలకమైన డీజీపీ పోస్టు ఎవరికి దక్కుతుందన్న దానిపై పోలీసు అధికారులు చర్చ జరుగుతుంది రాష్ట్ర కొత్త డీజీపీ ఎవరన్నా దానిపై ఆసక్తి నెలకొంది అంజనీ కుమార్ సస్పెన్షన్ తో రవిగుప్తాను డీజీపీగా నియమించింది ఏసీ కొత్త సర్కారు కొత్త డీజీపీని నియమిస్తుందా రవిగుప్తాను కొనసాగిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది డీజీపీ రేసులో రవిగుప్తాతో సీనియర్ అధికారులు ఉన్నారు కీలకమైన డీజీపీ పోస్టు ఎవరికి దక్కుతుందన్న దానిపై పోలీసు అధికారులు చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు సంపత్ కొత్త డీజీపీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఆల్మోస్ట్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది మామూలుగా ఒక ప్రభుత్వం ఏర్పడి కొత్త పార్టీ అధికారంలోకి వస్తే ఇమీడియట్గా ఉండే మార్పు అధికారుల మార్పు ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ కమిషనరేట్స్లో కానీ డీజీపీ కార్యాలయం కానీ ఆపరేషన్స్ మొత్తం కూడా నడిపించేది బ్యూరోక్రాట్సే ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులే నడిపిస్తారు సో ఇలాంటి ఆదేశాలు ఇవ్వాలన్నా వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను అమల్లోకి వెళ్ళాలన్నా వాళ్ళదే చాలా కీలక పాత్ర ఉంటుంది సో దాన్ని ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఏర్పడినా ముందస్తుగా ఎవరెవరు అనుకూలంగా ప్రభుత్వానికి పనిచేస్తారు ఎవరు ఎక్కువగా అంటే ఎక్స్పర్టీగా ఉండి చాలా చాలా ఎక్స్పర్టీగా ఉండి నైపుణ్యం ఉన్నటువంటి అధికారులు ఎవరు ఇట్లా లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టులను బేస్ చేసుకొని అధికారులకు సంబంధించిన బదిలీలు చేయడం అనేది రెగ్యులర్ ప్రొసీజర్ సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సీఎం అభ్యర్థులకు సంబంధించి మంత్రులకు సంబంధించిన పోర్ట్ఫోలియోలు అట్లాగే ప్రమాణ స్వీకారలకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది దాంతోపాటుగా ప్యారలల్గా కొత్త అధికారులకు సంబంధించిన మార్పు విషయంలో కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది నిన్న నిన్న రేవంత్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ రాగానే మెజారిటీ మార్క్ మార్క్ మ్యాజిక్ మార్క్ మ్యాజిక్ ఫిగర్ రాగానే ఇమీడియట్గా డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ డైరెక్ట్గా వెళ్ళి కలవడం కలిసిన తర్వాత అంజనీ కుమార్తో పాటుగా సంజయ్ జైన్ అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ అట్లాగే సఐడి చీఫ్గా ఉన్న మహేష్ భగవత్ ముగ్గురు అధికారులు వెళ్ళడం వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు గంటల వ్యవధిలోనే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి డీజీపీని అట్లాగే తనతో పాటుగా ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేస్తూ అట్లాగే సంజాయిషి కోరింది దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా రవిగుప్తా అనేటువంటి అధికారిని నియమించింది సో ఇప్పుడున్న టాస్క్ ఏందంటే ఇప్పుడు కొత్త డీజీపీ ఎవరు వస్తారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి కొత్త డీజీపీ ఎవరు ఐజీపీ ఇంటెలిజెన్స్ అంటే ఐజీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీపీ ర్యాంక్ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పోస్టులు ఉంటాయి అది ఇంటెలిజెన్స్ చీఫ్ అట్లాగే హైదరాబాద్ హైదరాబాద్ కమిషనర్కి అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారులు ఉంటారు అట్లాగే సైబరాబాద్ కమిషనర్కి ఐజీ ర్యాంక్ అధికారి సేమ్ సైబ రాచకొండ కమిషనరేట్కి ఐజీ ఐజీ ర్యాంక్ అధికారి అట్లాగే జిల్లాల్లో ఉన్నటువంటి ఖమ్మం వరంగల్ సిద్దిపేట రామగుండం ఇట్లా నాలుగైదు కమిషనరేట్లు ఉన్నాయి అన్నీ కూడా డిఐజీ ర్యాంక్ అధికారులు కమిషనర్లుగా ఉంటారు జిల్లాల ఎస్పీలు ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పట్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని పోస్టింగ్లు ఇచ్చారు సో ఆ పోస్టింగ్ని ఎలక్షన్ కమిషన్ అమల్లోకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ రాగానే ఎలక్షన్ కోడ్ రాగానే ఇమీడియట్గా దాదాపు పదమూడు నుంచి పదిహేను మంది అధికారుల్ని పోలీసు ఉన్నతాధికారిని మార్పు చేసింది వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఫీల్డ్లో ఉన్నారు సో వాళ్ళందరినీ కొనసాగిస్తారా లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తన మార్కు తన మార్కును చూపెట్టేందుకు లేదంటే వాళ్ళకు సంబంధించిన అధికారులకి సాధారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు సానుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఉంటారు సో వాళ్ళని బేస్ చేసుకొని అది ఇస్టోట్ చేసి వాళ్ళకి ఇస్తారని చూడాలి ఒకసారి మనం డీజీపీకి సంబంధించిన పోస్ట్లో చూస్తే రేస్లో ఉన్న దాంట్లో అన్ అంజనీ కుమార్ తోటి బ్యాచ్లో ఉన్నటువంటి నైన్టీన్ నైంటీ బ్యాచ్కి సంబంధించిన బ్యాచ్ తీసుకుంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఏమించినటువంటి రవిగుప్తా ప్రజెంట్ డీజీపీగా ఉన్నారు ఆయన రేస్లో ఉన్నారు ఆయనతో పాటుగా రాజీవ్ రతన్ రాజీవ్ రతన్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈయన కూడా రేస్లో ఉన్నారు మొన్నటిదాకా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి సివి ఆనంద్ ఆయన కూడా డీజీ ర్యాంక్ అధికారి డీజీగా ప్రమోషన్ వచ్చింది కాబట్టి సివి ఆనంద్ కూడా రేస్లో ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే జితేందర్ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్గా మహేందర్ రెడ్డి డీజీపీ ఉన్నప్పుడు ఆయన పనిచేశారు ఆయన కూడా డీజీ ర్యాంక్ అధికారిగా ఉన్నారు సో ఆయనకు కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా దాంతోపాటుగా సందీప్ షాండిలియా ఈ పది పదిహేను రోజుల్లోనే ఆయనకు అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారిగా ఉండి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొనసాగుతున్నారు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి అధికారి సో ఆయనకు కూడా డీజీ ర్యాంక్ అధికారిగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది దాదాపు పది పదిహేను రోజుల్లో జనవరి ఫస్ట్ వీక్లో వస్తుందంటున్నారు సో ఆయనకు కూడా రేస్లో ఉన్నట్టే సో ఇది డీజీపీకి సంబంధించిన పోస్టుల లిస్టు ఇక ఐజీ ఇంటెలిజెన్స్ ఐ ఐజీ ర్యాంక్ అధికారికి ఇంటెలిజెన్స్ పోస్టులు ఇస్తే చాలామంది అధికారులు వరుసలో ఉన్నారు సో ఐజీ ర్యాంక్ అధికారిగా ఐజీ ర్యాంక్ అధికారులు ఉన్నటువంటి లిస్టుని తీసుకొని దాంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎవరిని నియమిస్తారు చూడాలి ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర ఉంటుంది దాదాపు ఇంటెలిజెన్స్ ప్రభుత్వ పథకాలు కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలు కానీ అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇన్పుట్స్ కానీ దాంతోపాటుగా ప్రజల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానీ అట్లాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ చాలా విషయాలపైన డైరెక్ట్గా నేరుగా సీఎంకి మొట్టమొదటిసారిగా ఎర్లీ మార్నింగ్ కలిసి ఫస్ట్ బ్రీఫ్ చేసే అధికారే ఇంటెలిజెన్స్ అధికారి సో ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి అధికారిని ఎవరిని నియమిస్తారనేది చూడాలి దాంతోపాటుగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఖమ్మం వరంగల్ రామగుండం ఇట్లాంటి కమిషనరేట్లు ఎవరు నియమిస్తారు జిల్లాలకు సంబంధించిన ఎస్పీని ఎట్లా నియమిస్తారు గతంలో ఒక ప్రాక్టీస్ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సిఫార్సు లేఖల ఒక రోల్ నడిచింది అంటే ఎవరైనా మంత్రి కానీ జిల్లా మంత్రి అయితేనేమో డిఎస్పి అండ్ ఎస్పీ ర్యాంక్ అధికారికి లేక ఒక లెటర్ ఇస్తే ఒక లెటర్ హెడ్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఉన్నతాధికారులు పోస్టింగ్లు ఇచ్చారు ఇక కింది స్థాయిలో ఉంటుంది ఎస్ఐలు సిఎల్కి సంబంధించిన పోస్టింగ్లు అయితే స్థానిక ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చేవాళ్ళు సో ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సిఫార్సు లేఖలకు సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందా లేకపోతే ఎట్లా దీనికి దీని యొక్క ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది దీని ప్లానింగ్ ఎట్లా ఉంటుంది చూడాలి దాంతోపాటుగా మొన్నటి వరకు ఒక అపవాదు ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా సరే బి అది బ్యూరోక్రాట్ సంబంధించి స్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరిని పోస్టింగ్లోకి తీసుకురావాలన్నా ఎవరిని పోస్టింగ్లో పెట్టాలన్నా కీలకమైనటువంటి శాఖల్లో సెక్రటరీస్ పోస్ట్ కావచ్చు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీసు అటు హెల్త్ సంబంధించిన దాంట్లో కావచ్చు ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు దీంట్లో పోస్టింగ్లు ఏవైనా కానీ ప్రగతి భవన్ నుంచి మాత్రమే ఆమోదముద్ర పడితేనే వాళ్ళకి పోస్టింగ్లు వస్తాయని ఉంది సో కాంగ్రెస్కి ఒక ప్రాక్టీస్ ఉంది కాంగ్రెస్ దాంట్లో మాత్రం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు ఫ్రీడమ్ ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఉంది గతంలో మన వైఎస్ గవర్నమెంట్లో కానీ గతంలో చూసాం సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ స్వేచ్ఛ ఉండొచ్చు జిల్లాలకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మంత్రులకు ఫ్రీడమ్ ఇస్తారా లేదంటే నిజంగానే గతంలో ఆపరేట్ చేసినట్టుగా ప్రగతి భవన్ సో చాలా వరకు అధికారులు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మ్యాజిక్ ఫిగర్ దాటిందో అప్పటి నుంచే అధికారులు ప్రసన్నం చేసుకునేందుకు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులుగా వచ్చే అవకాశం ఉన్నటువంటి లీడర్లను కలుస్తున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళను కలుస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి సెక్రటరీలను పీఎస్ల దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో ఫైనల్గా అధికారులకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి మార్కు ఉండబోతోంది ఎవరెవరు నియమిస్తారో చూడాలి ఎందుకంటే గతంలో స్టేట్ క్యాడర్ని బట్టి సోమేష్ కుమార్ బీహార్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి సో అందుకని అంజన్ కుమార్ బీహార్ సంబంధించిన అధికారి కాబట్టి ఆయన తీసుకొచ్చారని అట్లాగే కింది స్థాయిలో ఇంటెలిజెన్స్లో కానీ అట్లాగే వరంగల్ కమిషనరేట్లో కానీ గతంలో ఉన్నటువంటి కమిషనరేట్లో నియమించినటువంటి ఐపీఎస్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఒక కోటరీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా పోస్టింగ్లోకి వచ్చినటువంటి ఒక ఆరోపణ ఉంది సో దాన్ని బ్రేక్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ లేదంటే ఎట్లా ఉండబోతోంది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కొత్త అధికారులు ఎవరు కొత్తగా వచ్చిన అధికారులను వీళ్ళు ఇప్పుడున్నటువంటి అధికారులనే కొనసాగిస్తారా ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి అధికారులు సగానికి సగం ఉన్నారు దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నియమించినటువంటి అధికారులు ఉన్నారు సో వాళ్ళందరి మార్పు ఉంటుందా లేదంటే కొత్తగా అధికారులను తీసుకొస్తారా లేదంటే ఉన్న అధికారులనే కొన్ని నెలల పాటు నడిపించి తర్వాత చేంజెస్ చేసే అవకాశం ఉందా అని చూడాలి ప్రజెంట్ అయితే రవిగుప్త డీజీపీగా కొనసాగుతున్నారు ఏసీబీ డీజీగా ఉన్నటువంటి రవిగుప్తని ఈ ఎలక్షన్ కమిషన్ అయితే డీజీపీగా నియమించింది సో ఆయన కొనసాగుతారా లేదా కొత్త వాళ్ళను తీసుకొస్తారా ఇంకా మిగతా సంబంధించిన అధికారులకు సంబంధించింది ఎట్లా ఉంటుంది చూడాలి ఓవర్ టు యూ థ్యాంక్ యూ సంపత్